మహారాణిలా బాహుబలి సినిమాలో అదరగొట్టిన శివగామి ఇప్పుడు దెయ్యం పాత్రలో భయపెట్టబోతోంది. తన భర్త కృష్ణవంశీ డైరెక్షన్లో రాబోతున్న రుద్రాక్ష సినిమాలో రమ్యకృష్ణ ఇలా కనిపించబోతోంది. బాహుబలి సక్సెస్ తర్వాత రమ్య కెరీర్ గ్రాఫ్ ఎగిసిపడుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాలో రమ్య పాత్రకు, ఆమె నటనకు ఆడియన్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. తర్వాత సోగ్గాడే చిన్నినాయన సినిమాలోనూ రమ్య సత్యవతిగా మెప్పించింది. ఇప్పుడు రుద్రాక్ష సినిమాలో ఓ ఆత్మ పాత్రలో రమ్య కనిపించబోతోంది. దెయ్యం పాత్ర రీడిజైన్ చేసేలా పాత్రని, గెటప్ని డిజైన్ చేశారట. అనుషాక్ మెయిన్ లీడ్లో నటించనున్న ఈ సినిమాలో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనుంది. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా సమ్మర్ నుంచి మొదలు కానుంది. దాదాపు పుష్కర కాలం తర్వాత భార్యాభర్తల కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. 2004లో రిలీజ్ అయిన శ్రీ ఆంజనేయం సినిమాలో రమ్యకృష్ణ నటించింది.